కింగ్ యాక్టింగ్ విషయానికి వస్తే కింగ్ సినిమాలో మీరు ఒక క్యారెక్టర్ వేశారు, మ్యూజిక్ ఇది చాలాసార్లు చెప్పారు, బట్ నేను ఒక వేరే రకంగా అడుగుతాను. ఏంటంటే మీరు అందులో క్యారెక్టర్ వేశారు అంటే మిమ్మల్ని అంటే ఆ కామెడీ పాత్ర బ్రహ్మానందం గారు మిమ్మల్ని ప్రతిసారి ఒక ఆ సినిమా మొత్తంలో ఒక 10 సార్లు అంటారేమో, ఒరే శాస్త్రి ఒరే శాస్త్రి అని. అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురుజీ, ఆ పాడు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ, లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. అరే ఆపరా శాస్త్రి, లడికి తీసి తడిక పెట్టరా. తడిక ఓకే, తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి. అంటే చూడడానికి మాలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మీరు అనొచ్చు ఇది నటన దీన్ని అలానే చూడాలి అని అనొచ్చు. మీరు రెగ్యులర్ నటుడై ఉంటే డెఫినెట్గా మేము అలా అనుకునే వాళ్ళం, కానీ మీకు సొసైటీ ఒక స్థాయి ఇచ్చింది, గౌరవం ఇచ్చింది, అలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు డెఫినెట్గా ఒక కలుపు ఏ కోట శ్రీనివాస కూడా చేశారనుకోండి డెఫినెట్గా అలాంటి ఫీలింగ్ కూడా మాకు రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, అదేంటి సపోజ్ ఏ జేపీ గారు పొలిటికల్ లీడర్, ఆయనకు సపోజ్ యాక్టింగ్ చేయాలని అనుకుందాం, వచ్చి సపోజ్ ఏదో క్యారెక్టర్లో సినిమాలో ఫ్రాడ్ క్యారెక్టర్ వేశాడు అనుకుందాం, జనాలు డెఫినెట్గా యాక్సెప్ట్ చేయరు. అలాగే మిమ్మల్ని కూడా అలా ఎందుకో ఆ సీన్స్ అబ్రహ్మాండంగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, బట్ మీరు అలా చేయడం మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేసుకోవడం అన్నది ఎంతవరకు కరెక్ట్? ఏమీ లేదు, ఇప్పుడు ఆ ఒక్క సీన్తో వచ్చే గౌరవం పోయే గౌరవం కాదు, దాన్ని పాత్రను పాత్రలాగా చూడాలి. పాయింట్ నెంబర్ 1. అక్కడ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టరు ఆ మ్యూజిక్ డైరెక్టరు రైటర్ని ఎంత లోకుగా చూస్తున్నాడు అన్నదే విషయం, అంతే. ఓకే ఓకే, పైగా మీరు ఇదంతా కూడా మీకు నా మీద ఉన్న అభిమానం లేకపోతే నేను పాటలా సంపాదించిన గౌరవం దాని తాలూకు దీనివల్ల అది తేడాగా ఇవ్వాలనిపించవచ్చు. ఆ రోజు నేను అంత పెద్దవాడిని కూడా కాదు యాక్చువల్లీ అప్పటికి. ఓకే, అప్పటికి నేను బడ్డింగే. ఏదైనా కానీ ఆ పాత్రలో అంతవరకు దాన్ని చూడాలి, దాన్ని మించి ఎక్కువ ఆలోచించకూడదు. లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాం, దీనికి అంతులేదు, దీనికి అంతులేదు. అంటే సినిమా నుంచి బయటకు చూసినట్లు లెక్క మనం దాన్ని కదా. అదే దాన్ని పెద్ద ఆ పాత్ర నుంచి శ్రీనల్ గారు ఎప్పుడు ఏం మానలేదా? శ్రీనల్ గారు ఓకే, అది అదొక పద్ధతి అంతేనండి. అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు నేను రోమ్లో ఉన్నప్పుడు రోమన్లో ఉండాలి అంతే, ఆ సినిమాలో నటించినప్పుడు ఆ సినిమా పాత్ర అది అంతే, అంతకు మించి ఎక్కువ దానికి పరిస్థితి ఆలోచించకూడదు. వేరే క్యారెక్టర్ దీని గురించి కూడా అది అది పక్కన పెట్టండి. నిన్న కూడా నేను ట్విట్టర్లో ఎవరో కురాడు నాకు పెట్టాడు, మాకు వీ వాంట్ మోర్ ఆఫ్ జత కలిసి, వీ వాంట్ మోర్ ఆఫ్ ఇంకేదో మెలడీ సాంగ్ పేరు చెప్పారు, వీ డోంట్ వాంట్ డూ 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 సరే నోడు అని పెట్టాడు నాకు ట్విట్టర్లో. నాన్న నా దారిలో వచ్చిన ప్రతి పాటని నేను చక్కగా పద్ధతిగా రాసేందుకు ప్రయత్నం చేస్తాను. ఓకే ఓకే, లైఫ్ ఈజ్ అబౌట్ ఎంజాయింగ్ ఎవ్రీ ఎమోషన్, లెట్ మీ ఎంజాయ్ ఇట్, యూ ఆల్సో ఎంజాయ్, అంతే చెప్పాను. నా దృక్పథం అలా ఉంటుంది, అక్కడ ఉన్నప్పుడు అలా ఉండాలి, ఇక్కడ ఉన్నప్పుడు ఇలా ఉండాలి. ఆ పాట రాసినప్పుడు జాగో జాగో పాట రాసింది నేనే, శ్రీమంతుడు పోరా శ్రీమంతుడు రాసింది నేనే, దిమ్మదిరిగే పాట రాసింది నేనే. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన మీద ఒక అభిమానం, ఆ అభిమానాన్ని పాత్రలోవడం మన అదృష్టంగా భావించాలి, బట్ ది సేమ్ టైం నిజం ఏంటంటే మీ స్టేచర్ కాదండి దిమ్మదిరిగే అంటారు. కమర్షియల్ సినిమాల్లో 5 పాటలు మంచి పాటలు వేస్తుంది, ఇది ఒక్కటి అలా పెట్టుకున్నారు ఒక పాట. సో మా సినిమా అంటే అందరూ చూడాలిగా, వాళ్ళ దృష్టిలో అప్పుడు మనకన్నా ఎక్కువ ఆలోచన ఉన్నవాళ్ళేగా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ హీరోలు వాళ్ళు, వాళ్ళ లెక్కల్లో వాళ్ళు ఆ పాటకి ఏదో పరమార్థం ఉంది ఎందుకు పెట్టుకున్నారు అన్నప్పుడు వాళ్ళ అడుగులు జాడలో వెళ్ళడమే నాకు కరెక్ట్. బట్ అలా అని చెప్పేసి అది ఫోక్స్ అయ్యి ఫోక్లో శృంగారాన్ని కూడా ఒక చిన్న లీనియన్స్ ఒక కన్వీనియన్స్ ఉంటుంది, ఒక చిన్న లిబర్టీ ఉంటుంది, ఒక చిన్న ఇది ఉంటుంది, దాని అటువంటి రాశా అది మీ స్టేచర్ కాదు అంటే ఇక్కడ నేను రామజేశ్వరి అడ్డంపడకూడదు అక్కడ. కరెక్ట్, వాళ్ళ అభిమానానికి నేను కృతజ్ఞండి కాదంట్లా, బట్ అది పనులకు ఇబ్బందికరంగా ఉండకూడదు అట్లా అని చెప్పేసి నేను ఎప్పుడు నిబద్ధత దాటి గీత దాటి రాయను. నీ పక్క నుండి పచ్చి గాలి పీల్చిన అదేదో పీల్చినట్టుగా మొత్తం మందు, నీ పక్క నుండి మంచినీళ్ళు తాగినా కానీ ఏదో ఇంకేదో మందు తాగినట్టుగా ఉంటుందని ఇట్లాంటి వాటి మీద వెళ్ళిపోతాను. ఓకే, దాంట్లో ఒక భావం ఉంటుంది, ఒక ఇది ఉంటుంది, అప్పడంలాగా నన్ను కొరికి కొరికి ఇలాంటి వాటి మీద వెళ్తాను. మరి బాహాటమైన ఇది రాయను కానీ నేను. సో ఒక్కోసారి మన మన పర్సనల్గా మనం యాక్వైర్ చేసిన ఒక ఇమేజ్ కొన్ని కొన్నిసార్లు అలా ఆలోచింపజేసేలా చేస్తుంది, దాన్ని ఎక్కువగా మనసుకు తీసుకోకూడదు. మన భూమి కాళ్ళు భూమి మీద పెట్టి నడవాలి. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, andariki namaskaram, nenu meekadap Srinu. Please subscribe to iDream Media.
ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.